पुनः 18 तारीख ना दिखमंटे कोड देते हैं 18 तारीख ना ఆగస్ట్ అన్నా నువ్వు చెప్పండి 1 2 3 చెప్పండి ఆగస్ట్ 16 మళ్ళీ ఓరు ఏదో కింద దిగమంటారు దిగాలనా లేదా ఆగస్ట్ 16 తారీఖున రాష్ట్రంలో అన్ని పాఠశాలలన్నీ పునఃప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాక్సినేషన్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వాక్సినేషన్స్ ప్రయారిటీలో 100% ఇంక్లూడింగ్ బూస్టర్ డోస్ తోటి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా కలెక్టర్లు అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లు విద్యాశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రీఓపెనింగ్ కల్లా చాలా ముందే పూర్తి చేయాలని చెప్పి మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక అతి ముఖ్యమైన అంశం విద్యా కానుక ఏదైతే మరి విద్యా కానుక రెండోసారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యార్థులకు అందించే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందో దానికి సంబంధించి మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పటికే అన్ని అంశాలు ముఖ్యంగా నోట్బుక్స్ 100%, టెక్స్ట్ బుక్స్ 100%, స్కూల్ బ్యాగ్స్ 80%, తర్వాత బెల్టులు 100%, ఇంకా యూనిఫామ్స్ 75-80% అయింది, ఇక డిక్షనరీస్ కూడా 20% మొదలైంది. అన్నీ కూడా మొదటి వారం ఆగస్టు మొదటి వారంలో కల్లా స్కూల్ కాంప్లెక్సెస్ నుంచి స్కూల్స్కు మరి చేరవేసే మరి కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మరి మంచి నాణ్యమైన మరి బ్యాగులు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి ఈసారి సప్లై చేస్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా మనం డిక్షనరీని 1 నుంచి 6వ తరగతి వరకు పిల్లలకు, 5వ తరగతి వరకు పిక్టోగ్రాఫికల్ డిక్షనరీ, 6 నుంచి 10వ తరగతి వరకు రెగ్యులర్ డిక్షనరీ, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే మరి విషయంలో మరి ఇప్పటికే ఆ యొక్క డిక్షనరీ సప్లైస్ కూడా మొదలైనాయి. ఇక మిగిలింది నాడు నేడు కార్యక్రమాలు. నాడు నేడు ఇప్పటికే 98% పూర్తయింది. కేవలం వాల్ పెయింట్స్ అక్కడక్కడ మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి మరి 16వ తారీఖున మరి రాష్ట్ర ప్రజలకు మరి అది అంకితం చేసే కార్యక్రమాన్ని మరి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా ఆ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ అట్లాగే నాడు నేడు ఫేస్2 మరి అది కూడా సుమారు 4,000 కోట్లతోటి ఈ యొక్క 16,000 స్కూళ్ళను కూడా ఆధునీకరించి రూపురేఖలు సమూలంగా మార్పు చేసే దిశలో ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఇప్పటికే విద్యార్థులకు ఈ యొక్క రెమెడియల్ క్లాసెస్ లాగా ఈ యొక్క లైన్ అసెస్మెంట్ కింద మరి వారికి వర్క్ బుక్లు ఇచ్చి ఉపాధ్యాయుల్ని ఇంటికి పంపించి వారికి ప్రిపేర్నెస్ కోసం మరి కొన్ని క్లాసులు నిర్వహిస్తూ అట్లాగే డ్రై రేషన్ కూడా వారికి అందిస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తాం. సరే, ఈ ల్యాప్టాప్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చే కార్యక్రమాలు నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి ఎవరైతే ఈ అమ్మఒడి వద్దనుకుంటున్నారో వారికి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే ఒక వాళ్ళ యొక్క సమ్మతిని విల్లింగ్నెస్ను మరి తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక డిగ్రీ కాలేజీలో కూడా ఎవరైతే ఈ యొక్క వసతి దీవెన వద్దనుకుంటున్నారో వారికి కూడా మరి వారు కూడా సుమారు 2 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు మరి వారి యొక్క యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా కలుపుకొని మొత్తంగా ఈ యొక్క ల్యాప్టాప్స్ ప్రొక్యూర్మెంట్ 2 రకాలుగా ల్యాప్టాప్స్ 2 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ను తయారు చేశాం. మరి దాన్ని కూడా మరి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు వచ్చే విద్యా సంవత్సరం అండి వారికి కూడా వచ్చే విద్యా సంవత్సరం. ఈ సార్ ఇంకోటి థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు, మరి 16వ తారీఖు నుంచి స్కూల్స్ పెడితే మరి దేవుడి దేవాలన్నా ఇప్పటి వరకు మరి దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఏమి లేవు. మరి వైద్యశాఖ దానికి సంబంధించినటువంటి మరి సూచనలు గైడ్ లైన్స్ మాకు ఇవ్వాలి. ఇప్పటికే వైద్యశాఖతో మేము మరి టచ్లో ఉన్నాం,
వారి అనుమతితోటి వారు చెప్పినటువంటి ప్రికాషన్స్ వారు వారి చూపించినటువంటి ప్రోటోకాల్స్ అన్నీ ఫాలో అవుతూ స్కూల్స్ రీఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఫాలో అవుతున్నాం. మరి అప్పుడు ఆ సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం సార్. బూస్టర్ డోస్ అంటే టీచర్లకు థర్డ్ డోస్ కూడా వేస్తారు. సెకండ్ డోసే కదా ఇప్పటి వరకు. సెకండ్ డోసే బూస్టర్ డోస్ సెకండ్ డే టూ డోసులు వేస్తాం. అది చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే.